హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ మీరా ఫర్టిలిటీ సెంటర్. ఇవాళ మనము చాలా కామన్గా ప్రెగ్నెన్సీలో వచ్చే థైరాయిడ్ గురించి మాట్లాడుకుందాము. ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ అనేది చాలా కామన్. వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫిజియలాజికల్గానే అంటే ఉండాల్సిన దానికన్నా థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ మెల్లిగా తగ్గుతూ ఉంటాయి. థైరాయిడ్ సప్లిమెంటేషన్ అంటే బయట నుంచి ఇవ్వాల్సిన థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అవసరం అవుతూ ఉండొచ్చు. ఒక్కోసారి ప్రెగ్నెన్సీ కన్నా ముందే అంటే ప్రీ కన్సెప్షన్ ఏదైనా సింప్టమ్స్ ఉన్నప్పుడు అంటే ఎలా వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు, సెంట్రల్ ఒబేసిటీ అంటే అబ్డామినల్ ఫ్యాట్ పెరుగుతున్నప్పుడు, హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు, మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఉంటున్నప్పుడు, మూడ్ చేంజెస్ ఏమైనా ఉంటున్నప్పుడు, కొందరికి ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చిన వాళ్ళు, వీళ్ళలో ప్రీ కన్సెప్షనల్గా కూడా ఒకసారి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ చూసుకుంటూ ఉండాలి. ప్రీ కన్సెప్షనల్గా కూడా థైరాయిడ్ హార్మోన్ లెవెల్ 2.5 to 3 లోపు ఉండేలా చూసుకుంటే గర్భం ఈజీగా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 నెలల్లో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ 2.5 కన్నా తక్కువగా ఉండడం చాలా ఇంపార్టెంట్. 3 నెలలు దాటిన తర్వాత మిగతా 6 నెలల్లో 0.2 to 3 మధ్యలో ఉండొచ్చు. థైరాయిడ్ అనేది 2 వెరైటీస్ ఉంటుందన్నమాట. ఒకటి అంటే ఏం సింటమ్స్ లేకుండా కూడా ఒక్కోసారి ప్రెగ్నెన్సీలో అంటే వయబిలిటీ స్కాన్ చేసినప్పుడు, ఫస్ట్ స్కాన్ చేసినప్పుడు మనం బేసిక్గా హీమోగ్లోబిన్, షుగర్, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో చూసుకుంటాం కదా, దాంతోపాటు థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కూడా అంటే సీరం టీఎస్హెచ్ లెవెల్స్ కూడా చూసుకోవాలి. ఈ సీరం టీఎస్హెచ్ లెవెల్స్ ఏం సింటమ్స్ లేనప్పటికీ కూడా ఫస్ట్ 3 నెలల్లో 2.5 కన్నా తక్కువ ఉండాలి. ఒక్కోసారి ఇది సబ్క్లినికల్గా ఉంటుంది, అంటే మనకి ఏం సింటమ్స్ ఉండవు, కాకపోతే హార్మోన్ లెవెల్స్ అనేది 2.5 కన్నా ఎక్కువ ఉండొచ్చు. అలాంటి టైంలో డాక్టర్ని సంప్రదించి థైరాయిడ్ హార్మోన్ స్టార్ట్ చేయడం అంటే థైరాక్సిన్ అంటాము, దీన్ని తీసుకోవడం మొదలు పెట్టాలి. దీని హైపోథైరాయిడిజం వేరియంట్లో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ చెక్ చేసుకొని ఇస్తూ ఉండాలి. ఇంకొకటి హైపర్ థైరాయిడిజం అని కూడా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఉండాల్సిన మోతాదు కన్నా థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అప్పుడు టీఎస్హెచ్ అనేది, సీరం టీఎస్హెచ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇలాంటి టైంలో కూడా మనం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సో థైరాయిడ్ ఎందుకు చెక్ చేసుకోవాలి, థైరాయిడ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఒకవేళ ఎక్కువ ఉంటే ఏం ప్రాబ్లమ్స్ అవుతాయి అనేది చూద్దాం. థైరాయిడ్ అనేది ఫస్ట్ 3 నెలల్లో 2.5 కన్నా తక్కువ ఉండడం మనం ఆ యూ థైరాయిడ్ స్టేట్ అంటాం, అంటే ఆ నార్మల్ లెవెల్లో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఫస్ట్ 3 నెలల్లో ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి బేబీ ఆర్గనోజెనసిస్ అంటే 6 to 9 to 10 వారాల్లో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. సో థైరాయిడ్ హార్మోన్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఒకవేళ థైరాయిడ్ హార్మోన్స్ తక్కువ ఉన్నప్పుడు బేబీ ఐక్యూ తగ్గడము, మెంటల్ రిటార్డేషన్ అవ్వడము, దీన్ని క్రెటినిజం అంటారు. సో ఇలాంటి కొంచెం తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ 3 నెలల్లోనే థైరాయిడ్ చెక్ చేసుకొని వాల్యూ less than 2.5 పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాల్యూ ఎక్కువ ఉంటే డాక్టర్ని సంప్రదించి వెంటనే థైరాయిడ్ హార్మోన్ టాబ్లెట్స్ స్టార్ట్ చేయాలి. ఇంకొక వెరైటీ సబ్క్లినికల్ హైపర్ థైరాయిడిజం. అలా ఉన్నప్పుడు ఇంకొక రకమైన టాబ్లెట్స్ అంటే ప్రొపైల్ థైయోరాసిల్ అంటాము, ఇలాంటి టాబ్లెట్స్ స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి ముందు నుంచి అంటే ప్రీకన్సెప్షనల్గానే ముందు నుంచే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అంటే హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ ముందు నుంచే ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ 3 నెలలలో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ చెక్ చేసుకొని దాన్ని బట్టి డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. యూజువలీ ముందు వాడే డోస్ కన్నా ప్రెగ్నెన్సీలో కొంచెం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం పెంచుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు. దాంతోపాటు హైపర్ థైరాయిడిజంలో ప్రెగ్నెన్సీ ముందు కార్బిమజోల్, మెథిమజోల్ ఇలాంటి డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు ఇవి పుట్టబోయే బిడ్డ పైన ఎఫెక్ట్ ఉంటాయి, అంటే ఇవి టెరటోజెనిక్ డ్రగ్స్ కాబట్టి ఇవి ఆపేసి ప్రొపైల్ థైయోరాసిల్ ఇంకేదైనా అనేది మనము డాక్టర్ని సంప్రదించి మార్చుకోవడానికి అవసరం ఉంటుంది. సో ఫస్ట్లో మనం థైరాయిడ్ చెక్ చేయించుకొని డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా లేదా డ్రగ్గే మార్చుకోవాలా, వేరే డ్రగ్ స్టార్ట్ చేయించుకోవాలా అదే చూసుకోవాలి. కాబట్టి వయబిలిటీ స్కాన్తో పాటే సీరం టీఎస్హెచ్ చేయించుకొని దానికి తగ్గట్టుగా చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏం ఫుడ్ తినొచ్చు, ఏం తినకూడదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని అంటే గాయిట్రోజన్స్ అంటాము, క్యాబేజ్, కాలీఫ్లవర్, సోయా ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్తాము. సో ఇలాంటివి అవాయిడ్ చేసినప్పుడు ఒక్కోసారి థైరాయిడ్ లెవెల్స్ నార్మల్కి వచ్చేస్తూ ఉంటాయి. ఎంత ఫ్రీక్వెంట్గా థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే కంట్రోల్గా యూ థైరాయిడ్ స్టేట్ మెయింటైన్ అవుతుంది అంటే ఎవ్రీ ట్రైమిస్టర్ అంటే ఎవ్రీ 3 నెలలకు ఒక్కసారి థైరాయిడ్ లెవెల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదు హార్మోన్ లెవెల్స్ చాలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి అన్నప్పుడు 6 వారాలకు ఒక్కసారి చేసుకుని డోస్ పెంచాలా తగ్గించుకోవాలా అనేది
చూసుకుంటూ ఉండాలి. సో ఒక్కోసారి అడుగుతూ ఉంటారు, మేము టాబ్లెట్ వేసుకుంటున్నాము కానీ నార్మల్గానే వస్తుంది, ఇంకా ఆపేసేయాలా ప్రెగ్నెన్సీలో అని కూడా అడుగుతారు. లేదండి, టాబ్లెట్ వేసుకుంటున్నారు కాబట్టి హార్మోన్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి. సో ప్రెగ్నెన్సీలో రిక్వైర్మెంట్ పెరుగుతుంది కూడా కాబట్టి మీరు అబ్రప్ట్గా అలా స్టాప్ చేయకూడదు. ప్రెగ్నెన్సీ తర్వాత 6 వారాల వరకు, అంటే జెస్టేషన్ పీరియడ్ ప్రెగ్నెన్సీలోనే వచ్చిన థైరాయిడ్ అయినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేసి దాని తర్వాత 6 వారాల తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని అప్పుడు మెల్లిగా లెవెల్స్ నార్మల్కి వచ్చాయా అనేది చూసుకుని మీరు డాక్టర్ని సంప్రదించి మెల్లిగా డోస్ టేపర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారిగా టాబ్లెట్ ఎప్పుడు స్టాప్ చేయకూడదు. దీనివల్ల మొదటి 3 నెలలోనే కాదు, తర్వాత 3 నెలలు దాటిన తర్వాత కూడా బేబీ ఎదుగుదల తగ్గడం, అంటే ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాము, లేదంటే నెలలు నిండకముందే పుట్టడము, ప్రీటర్మ్ లేబర్, ప్రిమెచ్యూర్ లేబర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒక్కోసారి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో బీపీ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది, అంటే ప్రీ ఎక్లాంప్సియా రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో థైరాయిడ్ చెక్ చేసుకోవడం అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి చేసుకుంటూ ఉండాలి, ఈ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనకి థైరాయిడ్ ఉన్నప్పుడు బేబీలో కూడా థైరాయిడ్ వస్తుందా అనేది చాలా గర్భిణీ స్త్రీలు అడుగుతూ ఉంటారు. మీరు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ యూ థైరాయిడ్ స్టేట్, అంటే ప్రెగ్నెన్సీలో నార్మల్ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు బేబీకి ఏం ఎఫెక్ట్ కాదండి. బేబీ పుట్టిన తర్వాత కూడా 3వ రోజు, అంటే యూనివర్సల్ స్క్రీనింగ్ అంటాము, ప్రతి బేబీకి తల్లికి థైరాయిడ్ ఉన్నా లేనప్పటికీ కూడా ప్రతి బేబీకి పుట్టిన తర్వాత 3వ రోజుకి థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకొని ఏమైనా కంజెనెటల్గా హైపోథైరాయిడిజం, నియోనేటల్ హైపోథైరాయిడిజం ఉందనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. సో ఓవరాల్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చేసిందని చెప్పేసి భయపడకుండా ఆ లెవెల్స్ చెక్ చేసుకుని కరెక్ట్ టైంలో ఆ మోతాదులో మనం డ్రగ్స్ తీసుకున్నప్పుడు బేబీకి ఏం ఎఫెక్ట్ అవ్వదు, మీరు కూడా ఫర్దర్గా కూడా ఏం కాంప్లికేషన్స్కి గురవ్వకుండా ప్రెగ్నెన్సీ సాఫీగా సాగుతుంది.